ట్రంప్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అమెరికాకు వీసా దొరకడం కష్టం. డాలర్ డ్రీమ్స్ నెరవేరేలా లేవు. ఇది యుఎస్ వెళ్లాలని తహతహలాడుతున్న వారి ఆవేదన. సరిగ్గా ఈ పరిస్థితినే క్యాష్ చేసుకుంది ఓ గ్యాంగ్. అమెరికాకు మీరు ఇండియా నుంచి వెళ్లాలంటే వీసా దొరకదు, బ్యాంకాక్ వస్తే అక్కడి నుంచి యుఎస్ కు మేం పంపిస్తాం అని గాలమేస్తున్న ముఠ లక్షలకు లక్షలు నొక్కేసింది. మరి ఆ మోసాల ముఠ కథ ఎలా అడ్డం తిరిగిందో మీరే చూడండి. వైట్ కాలర్ నేరగాళ్లు తెలివి మీరిపోతున్నారు. ఎప్పటికప్పుడు స్మార్ట్ తెలివితేటలతో జనాన్ని ముంచేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో వాలేస్తూ, కుర్రాళ్లను ఫ్లైట్ ఎక్కించి తీసుకెళ్తూ చివరకు ఎక్కడో ఓ చోట వదిలేసి తుర్రుమంటున్నారు. అమెరికా వీసాల పేరుతో ప్రస్తుతం జరుగుతున్న మోసాలు ఇలాంటివే. అసలే అమెరికా వీసా దొరకాలంటే ఆంక్షలు ఎక్కువైపోతున్నాయి. ఈ టైంను క్యాష్ చేసుకుంటున్న ముఠాలు నిలువున దోచేస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధీర్ కూడా ఇలానే మోసపోయాడు. అమెరికాలో ఉద్యోగం చేయాలన్నది అతని కల. తన డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. జాబ్ పోర్టల్తో అప్లికేషన్లు పెట్టుకున్నాడు. ఇలాగే ఓ వెబ్సైట్లో అప్లై చేసిన సుధీర్కు వెంటనే ఓ కాల్ వచ్చింది. మీ ప్రొఫైల్ చూశాం, మేము ఇలాంటి వాడినే వెతుకుతున్నాం. అమెరికాలో ఫలానా కంపెనీలో మీకు ఉద్యోగం ఇస్తామని నమ్మించారు. ఇంటర్వ్యూ కూడా ఫోన్లోనే పూర్తయింది. 2 రోజుల తర్వాత మళ్లీ కాల్ వచ్చింది. ఇండియా నుంచి అమెరికాకు వీసా తీసుకోవటం కష్టం కాబట్టి మీరు బ్యాంకాక్ వస్తే అక్కడి నుంచి ప్రాసెస్ చేద్దామని నమ్మించింది ఈ ముఠ. నిజమని నమ్మి సుధీర్ బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ దిగగానే ఎయిర్పోర్ట్లో ఓ అమ్మాయి కలిసింది. తాను కంపెనీ ప్రతినిధిని నమ్మించి ఓ హోటల్కు తీసుకెళ్లిపోయింది. వీసా ప్రాసెస్ చేయడానికి పాస్పోర్ట్ కావాలని తీసుకుంది. సరిగ్గా 2 రోజుల తర్వాత వీసా వచ్చినట్టు అమెరికా స్టాంపింగ్తో ఓ కాపీ వాట్సాప్లో పంపారు. ముందే ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెంటనే 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేయమన్నారు. వీసా ఓకే అయింది కదా అని సుధీర్ 5 లక్షలు పంపించాడు. వన్ డే తర్వాత ఆయన కాల్ వస్తుంది, నీ పాస్పోర్టు సీల్డ్ కవర్లో హోటల్ రిసెప్షన్లో పెట్టింది, అక్కడ పోయి కలెక్ట్ చేసుకో అంటే ఇతను కింద పోయి రిసెప్షన్లో కలెక్ట్ చేసుకొని ఆ కవర్ ఇప్పి లోపల చూస్తే పాస్పోర్ట్ ఉంది, కానీ పాస్పోర్ట్లో ఎక్కడైతే వీసా పెట్టానంటుండో ఆ పేజ్ చింపేస్తున్నది. సో ఇమీడియట్గా ఇతను మళ్ళీ కాల్ చేసేవారు ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినాయి. ఇక ఇండియాకి ఇమీడియట్గా బయలుదేరి వచ్చి మా సైబర్ క్రైమ్ మోసపోయినా తెలుసుకొని మా సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చాడు. కొరియర్లో వీసా వస్తుందంటే అదే హోటల్లో 2 రోజులు ఉన్నాడు. కొరియర్ వచ్చాక చూస్తే పాస్పోర్ట్ మాత్రమే ఉంది. అసలు స్టాంపింగే జరగలేదని, ఇదంతా మోసమని అప్పుడు అర్థమైంది. ఎలాగోలా హైదరాబాద్కు వచ్చిన బాధితుడు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఈ తరహా వీసా మోసాలు ఎక్కువ కావడంతో కేసును సీరియస్గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా విచారణ జరిపితే ఢిల్లీ గ్యాంగ్ దొరికింది. కాల్ డీటెయిల్స్ మనం టెక్నాలజీ అంతా యూజ్ చేసుకుని ఎవరైతే అతన్ని బ్యాంకాక్లో రిజ్యూ చేసుకున్న లేడీ, ఢిల్లీలో ఏ అకౌంట్లో అయితే అమౌంట్ పడ్డదో అది, ప్లస్ ఎవరైతే ఈ కాల్ సెంటర్ లాగా చిన్నది నడిపించారో వాళ్ళ 3 మేల్ పర్సన్, ఇద్దరు లేడీస్, ఒక మేల్ పర్సన్ని మా టీమ్ ఢిల్లీలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ట్రాన్సిట్ రిమాండ్ తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చాము. ఇవాళ పోలీస్ జ్యుడిషియల్ కస్టడీకి అడుగుతున్నాం. జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్నాక వీళ్ళు ఇంకా నేరాలు చేశారని కూడా తెలుస్తుంది. ఈ ముఠాలో 2 మహిళలతో పాటు ఓ యువకుడు ఉన్నారు. 3 ఉన్నత విద్యావంతులే. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం మోసాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అమెరికాకు వీసాలు దొరకడం కష్టంగా మారడంతో క్యాష్ చేసుకుందామనుకుని కొత్త తరహా మోసాలు మొదలుపెట్టారు. కొంతకాలంగా నిరుద్యోగులకు గాలమేస్తున్న ముఠ ఇప్పటివరకు ఎందరిని బుట్టలో వేసుకుందో ఇంకా తెలియాల్సి ఉంది.